ఏంట్రా ఇన్ని ఉన్నాయి, ఎప్పుడు తడతాలో వీటన్నిటిలో. హలో, నమస్తే, అందరు బాగున్నారా? సో అన్నిటికంటే ఫస్ట్ ఈరోజు ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈద్ ముబారక్, హ్యాపీ రంజాన్. ఈరోజు నేను నా క్లోజెట్ని ఆర్గనైజ్ చేసుకోబోతున్నాను అనమాట. మీకు పైన కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా, కింద చూసే భయపడతారు ఏంటి ఇలా పడేసుకున్నాం అంటే అని. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి అన్ని ఈరోజు సర్దేసుకోవాలి అని చెప్పేసి అన్ని కింద పడేసాను. ఇవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి. నేను మైకా నుంచి ర్యాక్ తెచ్చుకున్నా అని చెప్పాను కదా, సో వాటికి కావాల్సినవి కొన్ని కూడా తెచ్చుకున్నాను అనమాట. ర్యాక్ ఒకటే తెచ్చుకుంటే సరిపోదు, దాంట్లో క్యూబ్స్ కూడా తెచ్చుకోవాలి, అవి కూడా తెచ్చేసుకున్నాను. వాళ్ళ మాటలో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించి కొన్ని ఆర్గనైజేషన్ టిప్స్, నేనైతే నేను ఎక్కడా చూడలేదండి, జస్ట్ నాకు అనిపించినవి నేను నాకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకు ఏమైనా యూస్ అయితే మీరు కూడా అలానే చేసుకోండి, లేకపోతే నా క్లోజెట్ టూర్ చూడాలన్నా, నా సారీస్ కలెక్షన్ చూడాలన్నా, లేదంటే నా డ్రెస్సెస్ కలెక్షన్ ఏదైనా చూడాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గానే చూస్తూ ఉండండి, నేను అన్నీ చూపించేస్తాను మీకు. నాకు హెల్ప్ చేస్తావా ఆర్గనైజేషన్లో? ఎస్. వెయిట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ థింగ్ నేనేం చేస్తున్నాను అంటే సారీస్ అన్నీ కూడా కిందికి తీయకుండా నేనేం చేస్తానంటే, అరల్స్ కిందికి తీసైనా కానీ కలర్ వైజ్గా కోఆర్డినేట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట, సో దట్ నాకు ఎప్పుడైనా ఫైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, అందుకే. సో ఫస్ట్ అవన్నీ తీసి నేను మీకు చూపిస్తాను, చూడండి. సారీస్ అయితే నేను కట్టుకోలేదు, ఇవన్నీ అమ్మ పంపించాను. దీంట్లో నాకు చాలా వరకు ఒక 60-70% అన్ని అమ్మ పంపించినవే ఉంటాయి సారీస్ అన్నీ కూడా, అండ్ కొన్ని కట్టుకొని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సెకండ్ టైం నాకు గృహప్రవేశం కోసం వచ్చిన పార్సల్ ఉంది కదా, ఆ పార్సల్ అప్పుడు వచ్చిన సారీస్. ఇవన్నీ నేను ఇంకా ఏనన్నా ఎవరు పంపించలేదు, అమ్మమ్మ పంపించింది. ఇది నా పెళ్లి సారీ చూడు, బాగుందా? థ్యాంక్ యూ. నా పెళ్ళిలో కట్టుకున్నాను అబ్బు నేను, నాకు నాకు పెళ్ళైంది కదా. నీకు గుర్తుందా? నీకు ఎలా గుర్తుంది? నువ్వు ఉంటివా మా పెళ్ళిలో? నువ్వు ఉన్నావా? మా పెళ్ళికి వచ్చావా నువ్వు? లేదా? ఎందుకు రాలేదు అబ్బు? నువ్వు ఎందుకు రాలేదు? నేను చాలా ఫీల్ అయ్యాను తెలుసా, మా పెళ్ళికి రాలేదని. నువ్వు రాలేదు కదా, మళ్ళీ అంటే నీకోసం మళ్ళీ మేము రేపు పెళ్లి చేసుకోవాలా? నో థ్యాంక్స్. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను, ఇలా మాట్లాడుతుంటే లేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ అయితే క్రీమ్ కలర్ సారీస్ నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనిపించి చూడడానికి అవి అన్నీ తీసి పెట్టాను అనమాట. సో టోటల్గా అయితే ఎన్ని సారీస్ ఉన్నాయి క్రీమ్ కలర్వి? 1, 2, 3, 4, 5, 6 సారీస్ ఉన్నాయండి. వీటన్నిటిని ఒక సైడ్ ఆర్గనైజ్ చేసేస్తాను. గ్రీన్ కలర్ సారీస్ అయితే కదా, నెక్స్ట్ వైట్ కలర్ సారీస్ అన్ని కూడా తీసేస్తాను. వైట్ అయిపోయింది, నెక్స్ట్ బ్లూ తీస్తాను. ఇవన్నీ కూడా నేను లాస్ట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఇప్పుడు అయితే టెటకా చేసేస్తానండి, ఎందుకంటే ఇప్పుడే టైం 5 అయిపోయింది. ఈ శారీ చూసారా, మంచి పర్పుల్ వంగపూత కలర్ అంటాం కదా, అది నాకు ఇది అత్త నేను యుఎస్ఏకి రాకముందు కొనిచ్చింది, అంటే దాదాపు 8 ఇయర్స్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో శారీ కూడా, అలానే దాచిపెట్టుకుంది. బ్లూ అయిపోయింది, నెక్స్ట్ పింక్ తీస్తాను. ఈ హాట్ పింక్ శారీ అంటే నాకు చాలా ఇష్టమైన శారీ అండి. మా అమ్మ ఇందులో బ్లూ కొనుక్కుంది, నేను హాట్ పింక్ తీసుకున్నాను. అండ్ ఇది నా మీ అందరికీ చాలా నచ్చుతుంది కూడా ఈ శారీ, నేను ఎప్పుడు కట్టుకున్నా కూడా. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలి అనేసి. ఇది చూడండి, వెరీ 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 లైట్ వెయిట్ శారీ. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఎవరైనా అడగాలి అనుకుంటే ఇన్ని శారీస్ ఎందుకు, ఇన్ని డ్రెస్సెస్ ఎందుకు అని, ఇవి నా ఇప్పటి కలెక్షన్ కాదండి, ఎప్పుడెప్పుడు నా పిల్లెప్పటి శారీస్ నుంచి నాకు 8-9 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఉన్నవి. సో వాటిని నేను మెమరీస్గా ఉంచుకున్నాను అంతే, నేను వాటిని పడేయాలి అనుకోలేదు. బాగున్నాయి కదా, కండిషన్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడంలో తప్పేం లేదు కదా, అందుకే నేను కట్టుకున్నప్పుడు వీలైనప్పుడు కట్టుకుంటూనే ఉంటాను అంతే. ఆ
ఆరెంజ్ పింక్ రెండు కొంచెం డివైడ్ చేసేసి పెట్టేశాను అన్నమాట. అంటే లైట్ పింక్ అవన్నీ ఉంటుంది. నెక్స్ట్ ఎంత బాగుంది కదా. అండ్ నెక్స్ట్ నేను గ్రీన్ యాడ్ చేస్తాను దీంట్లో పైన. అండ్ కింద ఏమో బ్లాక్ యెల్లో పెట్టేస్తాను. పర్పుల్ ఉంది, బ్లాక్ ఉంది, యెల్లో ఉంది, ఇంకా ఇంకా ఇంకేమున్నాయి, ఇంకేమేమో ఉన్నాయి చూపిస్తాను. నాకు ఈ బట్టలన్నీ సర్దుతుంటేనే అర్థమైంది నా దగ్గర ఇలాంటి సేమ్ యూనిక్ కలర్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 6-7 శారీస్ ఉన్నాయి, 5 మినిమం శారీస్ ఉన్నాయి ఒక్కొక్క కలర్లో. నాకు అర్థమైంది ఇప్పుడు ఇంకా కొత్తగా ఏం తీసుకోవాలి అనేది కూడా అర్థమవుతుంది. అంటే ఉన్న కలర్స్ కాకుండా కొత్తవి ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది కదా నాకు. సో కొత్తవి తీసుకోవడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఎక్కువ బ్లూనే ఉంటాయండి, ఎందుకో బ్లూ కలర్ చూడగానే నేను అట్రాక్ట్ అయిపోతాను. ఆ తర్వాత గ్రీన్ ఉంటాయి అన్నమాట, గ్రీన్ పింక్ అన్ని. సో ఫైనల్లీ శారీస్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి, అన్ని మంచిగా పెట్టుకున్నాను. ఇవి కాదు, అవన్నీ శారీస్ అన్నమాట, ఆ కింద కూడా పెట్టాను, తర్వాత చూపిస్తాను. ఫస్ట్ నెక్స్ట్ అయితే ఈ డ్రెస్సెస్. ఇవేంటివి, పంజాబీ డ్రెస్సెస్, అనార్కలి డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, అవి ఆర్గనైజ్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే బ్లౌజెస్ అన్నీ కూడా శారీస్లో ఉండేవి లోపల పెట్టేసేయండి. అంటే హ్యాంగర్స్ లోపల పెట్టి దానిపైన శారీస్ పెట్టామే అనుకోండి, కనిపించకుండా బాగా నీట్గా కనిపిస్తాయి. అండ్ మనం బ్లౌజెస్ కోసం సపరేట్గా వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట. పైన ఉండేవన్నీ తీస్తే కింద పెట్టేస్తాను. థ్యాంక్ యూ. అది నా సంత అక్కడ ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి పైన, అవి వేయలేదే ఫస్ట్, అవే కానీ ఇవేం చూస్తావు. థ్యాంక్ యూ అబ్బు. చూస్తేనే భయం అవుతుంది నాకు. నాకు తెలుసు ఈరోజులోగా ఎలాగైనా కానీ నేను వీటన్నిటిని సర్దేస్తాను అని, బట్ స్టిల్ నాకు ఎందుకో అదొక పదం అయిపోయింది భయం అవుతుంది అని చెప్పడం. వీలైతే పంజాబ్ డ్రెస్సెస్ ఇవి కూడా మనం కలర్ వైజ్గా కోఆర్డినేట్ చేసుకున్నామే అనుకోండి, ఇంకా ఈజీ అవుతుంది. మా అమ్మ నాకు పండుగ అని ఈ డ్రెస్సులు పంపించింది. ఏంటో ఎప్పుడేసుకోవాలో నాకే తెలియదు. చమ్కీలు చమ్కీలు ఉన్నాయి. మా అమ్మకు తెలుసు ఇంత హెవీగా ఉంటే వేసుకోను అని, తెలిసి కూడా పంపించిందంటే సాహసం అనే చెప్పాలి మా అమ్మది. సో వీటిని పంపించింది కాబట్టి నేను కూడా చచ్చినట్టు ఏదో ఒక రోజు అయితే వేసుకోవాలి, వేసుకొని తీరుతాను. మా అమ్మ ఇట్లాంటిది పంపించింది. ఇది బాగుంది, ఇది వేసుకుంటే బాగుంటుంది కానీ దీని చున్నీనే బాగాలేదు. సో దీనికి నేను ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలి. ఇంకొకటి ఈ రెడ్ కలర్లో పంపించింది, దీనికి బ్లాక్ కలర్ టాప్ వచ్చి ఉంటుంది, క్రాప్ టాప్. నేను అనుకున్నాను ఇంకొక క్రాప్ టాప్ ఏదైనా తీసుకొని పేర్ చేద్దాము అని. ఏం చేసిందంటే మేము లాస్ట్ మినిట్లో తీసుకుంది ఇవి, వాటికి క్రాప్ టాప్ అవి ఆల్టర్ చేయించలేదు సైజు. నేను ఎక్కడ పోయి ఆల్టర్ చేయించుకోవాలి. ఆ ర్యాక్ అంతా ఫిల్ చేస్తాను నేను, కింద ఒక స్టూల్ వేసుకుంటాను, మనకు అందదు కదా. ఇంత హైట్ పడితే ఎట్లా రా దేవుడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయితే మీ దగ్గర ఉన్నవన్నీ కూడా, ఐ మీన్ మీకు అవసరం లేదు అనిపించినవన్నీ కూడా డీక్లటర్ చేసేసుకోండి. ఇలా క్లోజెట్ మళ్ళీ మళ్ళీ తీయం కదా, ఇలా ఒక్కసారి తీసినప్పుడే ఆర్గనైజ్ డీక్లటర్ చేసి ఉన్నవన్నీ కూడా ఏదర్ డొనేట్ చేయడమా, తీసేయడమా, సెల్ చేయడమా, ఏదో ఒకటి చేసేసుకోండి. సో దట్ మీకు మళ్ళీ ఇంత మెస్ అయితే అవ్వదు. నేను ఆల్రెడీ ఆ ఇంటి నుంచి ఇంటికి మారేటప్పుడే చాలా చాలా వరకు ఒక పెద్ద బాక్స్ అని నిండిందండి, అవన్నీ డొనేషన్కి ఇచ్చేసి వచ్చాము. అమ్మో ఈ బట్టలు అన్నీ సర్దాలంటే నా వల్ల కావడం లేదు, కొంచెం రెస్ట్ కావాలనిపించింది, అందుకే మధ్యలో టీ కాపిచ్చాను. సెకండ్ టైం ఇది. ఈరోజు ఒకరు మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, అంటే గారు మీరు టీ ఎలా అవాయిడ్ చేశారు చెప్పారా, నేను కూడా వదలలేకపోతుంది అని చెప్పేసి. నేను ఎక్కడ అవాయిడ్ చేశాను, నా వల్ల కావట్లేదు అసలు. యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది ఇంట్లో ఎవరు లేరు కదా, అంటే మేబీ మా అమ్మ దగ్గరనో అత్త దగ్గరనో ఉంటే అలా మాటలల్లో పడి వీటన్నిటినీ మర్చిపోయే వాళ్ళం, టీ ఇవన్నీ పెద్దగా గుర్తొచ్చేవి కావు. నేను అనుకున్నాను ఈసారి ఇండియాకి వస్తే గ్యారంటీగా టీ మానేసి వస్తాయి అని చెప్పేసి, బట్ ఇండియా రాలేదు, టీ మానలేదు. అదే అనుకున్నాను, అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే మాట్లాడడానికి అలా టైంపాస్ అయిపోతుంది, ఊరికే ఖాళీగా ఉన్న కొద్దీ ఏదో ఒకటి తాగాలి 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 అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా స్కిన్ బాగుంది కదా, అసలు ఏమీ లేదు తెలుసా, అసలు స్కిన్ మీద ఏమీ లేదు, కాటుకు పెట్టుకున్నాను అండ్ ఒక చిన్న లిప్స్టిక్ వేసుకున్నాను. జస్ట్ ఫీల్ గుడ్ లాగా అనిపిస్తుంది అంతే, మంచిగా అనిపిస్తుంది అంతే. కొన్ని ఏవైనా అకేషనల్గా వేసుకునేవి కానీ రెగ్యులర్ వేర్వి కానీ ఇదంతా ప్లేస్ ఉంది, సో అక్కడ టీషర్ట్స్ అన్నీ హ్యాంగ్ చేసేస్తాను. కొన్ని ఇంకా డైలీ వేర్ అన్నీ వచ్చేసి అక్కడ కింద బాక్సులు రెండు కొన్నానండి, ఇవి చాలా యూజ్ అవుతాయి. ఈ బాక్సెస్ వచ్చేసి ఫోల్డ్ చేసి అవి నేను పైన ఎత్తి పెట్టేస్తాను. అండ్ లుక్ కూడా నీట్గా ఉంటుంది మనకి ఆర్గనైజర్స్ ఇలాంటి బాక్సెస్లో పెట్టుకున్నామంటే పెద్ద మెస్సీగా కనిపించదు, నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఎవరైనా అడుగుతారేమో మీరు ఒక్కరే ఎందుకు చేసుకుంటున్నారు, మీ హస్బెండ్తో హెల్ప్ చేసుకోవచ్చు కదా అని. ఆయన అడిగితే హ్యాపీగా హెల్ప్ చేస్తారండి, బట్ నేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను చేసుకుంటాను. అయితే మొత్తం క్లియర్ అయిపోయింది ఇక్కడ ఎంటర్ ద డ్రాగన్. ఇప్పుడు
నా అసలు సిసలైన ర్యాక్ ఎంటర్ అవబోతుంది ఈ క్లోజెట్లోకి. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా, దాన్ని ఈ క్లోజెట్లో సెట్ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తుంది. ఇక్కడంతా వే క్లియర్ చేసేసాను, వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లాస్ట్ ఐకియా వ్లాగ్ చేశానండి, అందులో ఇది చూపించాను ర్యాక్. ఇది వచ్చేసి $80 ఏమో పడింది. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనం బట్టలు అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ బుక్స్ అవన్నీ పెట్టుకోవడానికి కానీ అక్కడ తెచ్చుకోవచ్చు. అండ్ వీటికి నేను వాల్మార్ట్లో క్యూబ్స్ తెచ్చుకున్నాను, ఇవి వచ్చేసి $6 ఏమో ఈచ్, $6 or $7 పడింది. అండ్ కొంతమంది అమెరికన్ ప్రైస్లో చెప్తారు, ఇండియన్ ప్రైస్లో చెప్పండి అని అడుగుతారు, చెప్పి కూడా వేస్ట్ కదండి ఇవి అనిపించి నేను చెప్పను. అండ్ ఆ క్యాల్కులేట్ చేసుకోవడం అన్న తలనొప్పి అనిపిస్తుంది, అందుకే ఇలా అయితే ఈజీ కదా అని చెప్తాను అంతే. అవునన్న, ఆయన షర్ట్స్ హ్యాంగ్ చేస్తుంటే నాకు ఒకటి దొరికింది, అంటే ఒకటి కాదు రెండు దొరికాయి. ఏంటంటే $2 దొరికాయి ఈ నోట్స్. ఇది ఈ షర్ట్ నేను ఉతికేసాను కూడా ఆయన కానీ చూడలేదు. ఇలా ఎవరికైనా జరుగుతూ ఉంటుందా, దాంట్లో డబ్బులు పెట్టి మర్చిపోయి వాషింగ్ మిషన్లో వేసేసి ఆరిన తర్వాత చూసుకోవడం, ఓ దీంట్లో డబ్బులు ఉందా అనుకోవడం ఎవరికైనా జరుగుతుందా. సో ఫైనలీ నా క్లోజెట్ ఆర్గనైజేషన్ అయితే అయిపోయిందండి, మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను. ఐ మీన్ నాకు వీలైనంతగా ఆర్గనైజ్ చేశాను. ఇప్పుడు మీకు ఒక ఫైనల్ లుక్ చూపించేస్తాను చూడండి. అండ్ నా శారీస్ అన్ని ఉన్నాయో నేను కౌంట్ చేయాలి. ఇప్పుడు మీకు తెలుసా, నేను యుఎస్ఏ వచ్చినప్పుడు అప్పుడు ఒక శారీ కలెక్షన్ కూడా చేశాను. జస్ట్ 20 sarees ఉన్నాయి నా దగ్గర, ఓన్లీ 20 sarees ఉన్నాయి 2 years back. 100+ ఉంటాయి ఏమో, లెట్ మీ కౌంట్. 81 sarees ఉన్నాయి మొత్తం నా దగ్గర. ఓ మై గాడ్, నేను 100 ఉంటాయి అనుకున్నానే. 82 sarees ఉన్నాయి, 82 sarees ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు 20 sarees తో వచ్చిన దాన్ని 82 sarees చేసుకున్నాను. మీకైతే వైడ్ యాంగిల్లో పెట్టి కెమెరాని చూపిస్తాను చూడండి, అంటే మామూలుగా చూపిస్తే కనిపించట్లేదు అనమాట 1x పెట్టుకుంటే, అందుకే. సో ఇది ఇలా ఉంటుంది అనమాట నా క్లోజెట్ మొత్తం. ఈ ర్యాక్ని అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి, బాక్సెస్ ఏమో ఇలాగా జిగ్జాగ్ ప్యాటర్న్లో పెట్టేసి ఆ 2 దానిలలో హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఇన్నర్స్ కానీ వింటర్ వేర్ కానీ అండ్ నైట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా అందులో పెట్టేశాను. అండ్ ఆ బాక్స్లో ఏంటంటే మా హస్బెండ్వి ఎథ్నిక్ వేర్ ఉంటాయి కదా, అంటే ఓన్లీ పంచులే ఉన్నాయి తెలుసా దాంట్లో మొత్తం. నేను వచ్చేసి అవన్నీ పైన పెట్టాలి. ఆ పైన సెక్షన్ అయితే నాకు సంబంధమే లేదు, ఎందుకంటే మనకు అందదు. షర్ట్స్ అయితే ఇలాగా మొత్తం హ్యాంగ్ చేసి పెట్టేశాను నాకు అందినన్ని, అందని అలా పైన పెట్టేశాను. రమ్మంటే ఆయన వచ్చి సర్దుకోలేదు, ఇంకా నేనేం చేయలేను. నావైతే పైనుంచి మొత్తం ఖాళీ చేయించేశాను, ఓన్లీ అక్కడొక్కటే ఉన్నాయి, అవి కూడా తీసి నేను ప్లేస్ సెట్ చేయాలన్నమాట. అండ్ ఇవన్నీ నా కుర్తీస్, ఓన్లీ కుర్తీస్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ 2 వాటిలో నేను ఏం పెట్టుకున్నాను డ్రెస్సెస్, యా పంజాబీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా కొంచెం రెగ్యులర్ వేర్ అలా ఉండేవి. సో మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఈ 2 బాక్స్లలో టీషర్ట్స్, ఓన్లీ షర్ట్స్, కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి నవి. అండ్ నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడు వేసుకోవాలన్నా అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా నేను ఇక్కడే హ్యాంగ్ చేశాను, అంటే ఇంపార్టెంట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ వచ్చేసి నేను ఇక్కడ హ్యాంగ్ చేసేసాను. ఇంకా చూడండి శారీస్ ఎంత బాగుందో కదా, శారీస్ చూస్తుంటే నేను ఇక్కడే పడుకుంటానేమో రాత్రికి. కలర్ వైజ్గా ఆర్గనైజ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు పిక్ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ దీని కింద ఏంటంటే మాకు ఈ చెక్క వచ్చేసి వాళ్ళు ఇవ్వలేదండి, మేమే తీసుకున్నాము. హోమ్ డిపోలో $45 ఏమో పడింది, ఇది తెచ్చుకున్నాం మేమే. అండ్ దీని కింద నేను శారీ పెట్టి కోట్స్ ఉంటాయి కదా అవి ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ కొన్ని సపరేట్ బ్లౌజెస్ ఉంటాయి కదా, లైక్ శారీస్ మీదకి సరిపోనివి లైక్ ఆ బ్లౌజెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇలా అంటే ఈజీగా కనిపించేస్తే ఈజీగా పిక్ చేసుకోవచ్చు కలర్స్ అన్నీ కూడా కావాల్సిన దాని మీదకి. సో ఇదన్నమాట నా శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను, బాగుంది కదా.
ఇవన్నీ కూడా నేను ఇంకా ప్లేస్ చూసి సెట్ చేయాలండి. ఇప్పటికే టైం నైట్ 9 అయిపోయింది కాబట్టి నేను చేయలేదు. అండ్ ఈ సైడ్ ఏమో బ్లాంకెట్స్ పెట్టేశాను, వీటికి ఒక మంచి ప్లేస్ సెట్ చేయాలి. అండ్ ఇదేంటంటే ఇన్ని రోజులు ఉన్న బాక్స్ షెల్ఫ్ బాక్స్ వాట్ ఎవర్, సో అందులో కొన్ని అవి ఏమంటారు ఐరన్ చేసే ఐరన్ బాక్స్ అవన్నీ ఉన్నాయి. అదేమో ఆ ఇంటి ఓనర్ గిఫ్ట్గా ఇచ్చారు కదా గిటార్, అది ఉందన్నమాట. సో ఈ బాక్స్ ఉంది, ఇంకింతే అండి టోటల్. నా క్లోజెట్, ఐ హోప్ మీ అందరికీ నా క్లోజెట్ టోర్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. చాలా 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 కష్టపడ్డాను. అసలు సాయంత్రం 5కి కూర్చుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది టైమ్. ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ చేయాలి. బాబోయ్ అంత టైం ఎందుకు పట్టింది మానసా అంటే పడుతుంది. మామూలే శారీస్ దగ్గర ఉంటే నేను అలా చూస్తూ కూర్చుంటాను, ఏ శారీ కన్నా ఏమన్నా అయిందా, ఏ శారీ కట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉంటానులేండి. సో ఎస్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ ఆ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేస్తాను మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వలేదంటే అక్కడ ఫాలో అవ్వండి, అక్కడ కూడా బోల్డ్ అని పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ రీల్స్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. త్వరగా 30కి అయిపోదాం అక్కడ కూడా. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ బాయ్.